స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిరలపాలెం గ్రామంలో దళితులపై అగ్రవర్ణల కులాలు హెచ్చెందిన వారు దాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ విగ్రహ స్థాపనకు పునాయిదరాయి వేసినందుకు వెళ్లిన దళితులపై అగ్ర కులాలకు చెందిన వారు దుర్భషలాడి దాడి చేశారు. దీంతో దళితులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించే తీరుతామని జై భీమ్ యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరస్పాండెంట్ వెంకటరమణ అందిస్తారు. స్వతంత్రమొచ్చి 75 ఏళ్ళు గడిచిన దళితులపై దాడులు అయితే ఆగట్లేదని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం చిలకపాలెం వద్ద అయితే దళితులపై అయితే దాడి రుజైతే అగ్రకులాలు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ స్టాట్యూ కోసం స్థలం అడిగిన దళితులపై అయితే అగ్ర కులాలంతా కలిసి ఒకసారి ముఖముడిగా దళితులపై దాడి చేసిన సంఘటన అయితే ఈరోజు చిలకపాలెం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ప్రస్తుతానికి పోలీసులు అయితే స్థానికంగా అయితే భారీగా మోహరించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దళితులైతే ఎక్కడ బతికి బట్టకట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి పోలీసులంతా కూడా ఇక్కడ ఇరు వర్గాలని చెదిరిమదురు చేసి ఆ సంఘటన అయితే చల్లర్చే పరిస్థితి అయితే చేశారు. ఈ నేపథ్యంలో చూస్తుంటే పోలీసులు కూడా ఇక్కడ సుమారుగా 100 నుంచి 150 మందిని అయితే మోహరించి ఒక అటు ఇటు ఇరు వర్గాలని చల్లర్చెదురు చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రానున్న రోజుల్లో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా దళితులపై అయితే మొన్న పాలకొండలో అదేవిధంగా పలాసలో కూడా ఈ యొక్క సంఘటన అయితే వెలుగులో చూసిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం దగ్గర మనం చిలకపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. విజయస్వరూపంలో చూడొచ్చు పూర్తిగా పోలీసుల వల్ల అయితే ఈ యొక్క చిలకపాలెం గ్రామం అయితే పూర్తిగా నిర్మాణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం సీఏ విజువల్స్ని చూడొచ్చు. సీఏ హెచ్ఆర్ల ఎస్సీ కూడా ఈ యొక్క సంఘటన ఏ విధంగా మనం సద్దుమణంగా కూడా డిస్కస్ చేసే పరిస్థితి అయితే మనకి విజువల్ రూమ్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ సీఏ అయితే ఇక్కడ ఫోర్స్ని సుమారుగా స్పెషల్ ఫోర్స్ని కూడా ఒక 20 మందిని అదేవిధంగా స్టేషన్ నుంచి ఒక 10 మందిని కూడా ఇక్కడ పోలీసులను అయితే మోహరించే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే దళితులపై అయితే దాడులను అయితే ఖండించిన దళిత సంఘాలంతా కూడా రేపు వచ్చి ఇక్కడ టెంట్ వేసి నిరాహార దీక్ష కూడా చేపడతామని కూడా దళిత సంఘాలు అయితే చెప్పారు. ఇదే పరిస్థితి అయితే కొనసాగితే జిల్లాలో రానున్న రోజుల్లో చాలా అలకొలలు చట్టం కూడా చేతుల్లో తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడున్న స్థానికంగా నాయకులు అయితే చూసాం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అయితేనేమి టీడీపీ నాయకులు అగ్రవాళ్ళ కోసం కులాలు అంతా కలిపి ఏకమ్మడిగా దళితులపై అయితే దాడి చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి గాయపడి హాస్పిటల్ కూడా తరలించే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చిలకపాలెం గ్రామంలో పోలీసులు వలలో ఉందని మనం కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడిజనల కృష్ణతో వెంకటరమణ, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.